పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు. మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక 5 నెలలు నేను నా ట్రస్ట్ తరఫున నేను డెవలప్ చేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను. నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను. పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనివ్వను. సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే. ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలని. అది నేను చేసి పెడతాను, ప్రత్యేకించి దృష్టి పెడతాను. ఉప్పాడ చీరలు కానీ, ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను. అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే, విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే, నన్ను ఈ మధ్యన మీ పేర్లుంటే ఇవ్వండి సార్, మేము విదేశాలు తీసుకెళ్తాం. నా అభిమానులు ఎక్కడి నుంచి, ఎన్ఆర్ఐ రకరకాల దేశాల నుంచి, మీరు పేర్లు ఇవ్వండి సార్, మేము తీసుకెళ్తాం, పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత అవి చేసి పెడతాను, తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను. అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా. మాకేదో ఒక తపన, అందరికీ నలిగేదో తపస్సు, ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఇంత బలమైన అవకాశం, నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను 2 నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది, రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే, ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చోండి, ఇద్దరుగా కూర్చోండి. అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్ది. మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పీఆర్పీ నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా, ఏమైనా, కింద పడ్డా, మీద పడ్డా, నా పక్కన ఉండిపోయాను. సో మా కాన్స్టిట్యూన్సీలో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్లలేదు. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి
అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు, ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యూన్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేశారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది.